यूथ शिक्षण पेरीट डबंत दोचे अंटक बाधाक विषय अध्यक्ष डबू दोचे चंद्रबाबु गारु विजन एंटो इकड़ बागा कनिपिस्ता उंदी ओक चेयनी स्किल डेवलपमेंट एला चूपिंचाली दोचेसिन डब्बुनु एला जोबिलेकी तेच्चुकोवाली चट्टानिकी दोरककुंडा ए फाइल्लनु मुंदुगाने मायं चेयाली इन्वेस्टिगेशन गनक जरिगिते तप्पिंचुकोवडानिकी एं चेयाली అసలు విచారణ జరగకుండా ఏం చేయాలి ఇవన్నీ కూడా ముందుగానే ఊహించుకొని ఈ విజన్ రూపకల్పన చేసినట్టుగా కూడా రకరకాల అడుగుల్లో కనిపిస్తా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇవన్నీ కూడా అధ్యక్ష ముందుగానే ఊహించుకొని ఇంత గొప్ప విజన్ తో ఈ కార్యక్రమాన్ని చేసిన పరిస్థితులు చూస్తే అధ్యక్ష ఒక క్రిమినల్ మాత్రమే ఈ మాదిరిగా చేయగలుగుతాడు అధ్యక్ష అవినీతికి విజన్ సార్ అవినీతికి నిజంగానే విజన్ అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు గారు జూన్ 2014 లో అధికారం చేపట్టిన 2 నెలలకే అధ్యక్ష ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఊపిరి పోసుకుంది అధ్యక్ష అధ్యక్ష దీనికోసం తమకు కావాల్సిన మనుషులను అధ్యక్ష స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నే తీసుకొచ్చారు అధ్యక్ష తమకు కావాల్సిన మనుషులను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి తీసుకొచ్చి అక్కడ పెట్టారు అధ్యక్ష అక్కడ పెట్టి అక్కడి నుంచి కథ నడిపించారు అధ్యక్ష ప్రభుత్వంలో అధ్యక్ష ఒక పూర్తి స్థాయి చర్చ లేదు అధ్యక్ష ఏదైనా ఒక ప్రపోజల్ ఏదైనా వచ్చినప్పుడు ఏదైనా ఒక ప్రపోజల్ మనం ఏదైనా అప్రూవ్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వంలో ఒక పూర్తి స్థాయి చర్చ జరగాలి అటువంటిది ఎక్కడా జరగలేదు ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయించాలి ఒక ఆలోచన నిజంగా ఒక పేపర్ మీద పెట్టి అది ఏ రకంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది డిపిఆర్ చేయించాలి అది లేదు కాబోయే ఖర్చులకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది ఏమవుతుంది అని చెప్పి ఒక నిర్ధారణ చేయాలి అది లేదు కనీసం అధ్యక్ష ఒక టెండర్ లాంటి ప్రక్రియ కూడా ఈ ప్రాజెక్టులో అది లేదు అధ్యక్ష ఇది ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఇటువంటి కార్యక్రమం సాధ్యమవుతుంది అధ్యక్ష అధ్యక్ష సీమెన్స్ ఇండియా అన్నది అధ్యక్ష ఈ కంపెనీలో ఒక ఉన్నత ఉద్యోగిగా ఉన్న ఒక వ్యక్తితో అధ్యక్ష లోపాయకారిగా వీళ్ళు లాలూచి పడ్డారు అధ్యక్ష అతన్ని వాడుకుని ఈ ప్రాజెక్ట్ పేరిత దోపిడీ ప్రారంభించారు అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు అధ్యక్ష 3,356 కోట్ల రూపాయలు ఇందులో ప్రభుత్వ వాటా 10% అట ఇవన్నీ చెప్పారు అధ్యక్ష ఆ డిపిఆర్ లో అనేది చెప్పుకునే కార్యక్రమం ఎంత ప్రభు మొత్తం ప్రాజెక్టు ఖర్చు 3,356 కోట్లు ఇందులో ప్రభుత్వ వాటా 10% 90% సిమెంట్స్ పెట్టుకుంటుంది అని చెప్పి అంటే గ్రాంటీ నేడ్ ఒక ప్రైవేట్ సంస్థ గ్రాంటీ నేడ్ కింద 90% వాళ్ళు పెట్టుకుంటారట అనేది స్కామ్ లో రూపకల్పన అంటే దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు ఒక ప్రైవేట్ సంస్థ అయిన సిమెంట్స్ ఇస్తుందని చెప్పి ప్రచారం చేసుకున్నారు అధ్యక్ష అధ్యక్ష ప్రపంచంలో ఎక్కడైనా కూడా అధ్యక్ష ఒక ప్రైవేట్ కంపెనీ 3,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇస్తుందా ఆలోచన ఎప్పుడైనా చేయడానికైనా కూడా ఇది సాధ్యపడే ఆలోచనేనా కొన్ని చంద్రబాబు నాయుడు గారి అందమైన ముఖాన్ని చూసైనా ఏమైనా ఇస్తున్నారా కనీసం ఆలోచన రావాలి కదా అధ్యక్ష ఏ రకంగా ఒక ప్రైవేట్ సంస్థ 3,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఏ రకంగా ఇస్తా ఉంది గ్రాంటీ నేయడని చెప్పి